మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనే ట్యాంక్ బండ్ పై మెగా డ్రోన్ ప్రదర్శన అట్టహాసంగా సాగింది. డ్రోన్ షోను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. 450 డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జై భారత్, జై తెలంగాణ, మన మహబూబ్ నగర్, జోగులాంబ ఆలయం ఆకారంలో డ్రోన్ల ప్రదర్శన అబ్బురపరిచింది. ఈ ప్రదర్శనను చూసేందుకు తరలి వచ్చిన వారితో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారింది. సస్పెన్షన్ బ్రిడ్జ్, ఐలాండ్, శిల్పారామం డంపింగ్ యార్డ్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని శిల్పారంగంగా మార్చి భవిష్యత్తులో చుట్టుముట్టు జిల్లాల వాళ్ళు హైదరాబాద్ నుంచి కూడా మహబూబ్నగర్కి వచ్చి ఇక్కడ అందరు ఆనందంగా గడిపిపోయే పరిస్థితి తొందరలోనే ఉందని అక్కడ కనిపించే లైట్లు 3-4 నెలల తర్వాత ప్రతిరోజు ఉంటుంది అక్కడ. అట్లా అంటే అత్యంత అద్భుతంగా హైదరాబాద్ కన్నా ఇంకా బ్రహ్మాండంగా హైదరాబాద్ ఎట్లయితుందో ఆ రకంగా చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో ఒక దుర్గంధంగా మురికి కూపంగా డ్రైనేజ్తో నిండినటువంటి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా ఈరోజు మీ అందరి కోరిక మేరకు తీర్చిదిద్దడం జరిగింది. మీ అందరి సహకారంతో ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం. భవిష్యత్తులో ఈ ఈవినింగ్ అయిందంటే వేల మంది కిచకిచలాడేటట్లు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఊర్ల నుంచి బస్సులు వేసుకొని వచ్చి రోజు ఇక్కడ గడిపేటట్లు చేస్తాం. ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ చేస్తాం, ఐటీ కంపెనీలు చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఇంకా అనేక ప్రాంతాలు చేస్తాం. 1000 పడకల గొప్ప పెద్ద హాస్పిటల్ కూడా కడుతున్నాం. క్యాన్సర్ అన్ని రంగాలు కూడా నయమేటట్లు చేస్తాం. కనుక ఎన్నో స్కూళ్ళు, విద్యాలయాలు, హాస్పిటళ్ళు మీకు అందరికీ అమెరికా పని లేకుండా ఇక్కడనే ఉద్యోగాలు చుట్టూ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం.